ఇవో గిసోంటి పాదయాత్ర మీరు ఎప్పుడైనా చూసి చూడురి అటుపక్క షర్మి లెక్క చేస్తున్నది కదా పాదయాత్ర అదో పాదయాత్ర ఇటుపక్క బండి సంధ్య చేస్తున్నాడు కదా ఇదో పాదయాత్ర ఈ యాత్ర ఆ యాత్ర లెక్క రాజకీయ యాత్ర కాదు ఇది మళ్ళీ అట్లాంటి మాలు వేసుకొని ఓం అనుకుంటూ పోతారు కదా అట్లాంటి యాత్ర కూడా కాదు ఇది మరి ఎట్లాంటి యాత్ర అంటవా ఒక్కసారి చూడు మీకే తెలుస్తుంది ఎట్లాంటి యాత్ర చట్టానికి న్యాయానికి జరిగే ఈ సమరంలో ధర్మానికి యుద్ధానికి జరిగే సంగ్రామంలో అన్నట్టే ఉంటుంది చూడండి ఇప్పుడు నేను చెప్పబోయే వార్త ఈ అనుమయ్య అందరు రాజకీయ నాయకులు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు అని ఏ పార్టీ తేడా లేకుండా ఇక దాపు లేకుండా ఇరావు లేకుండా రికావు లేకుండా పాదయాత్రలు మోపు చేసుకున్నారు కదా ఇప్పుడు చూడండి నేను తీసుకొచ్చిన పాదయాత్ర చూపించింది అనుకో ఇక షర్మిలక్క పాదయాత్ర చెదిరిపోయిన కథ అయితే అనుకో రాదుర్రీ ఇక బండి సంజయ్ అన్న మహాసంగ్రామ పాదయాత్ర పాదయాత్ర ఇక మొత్తము బుదురు బుదురై బెదురయ్యే కథ కాస్తా అనుకోరు అదురి ఇక పాదయాత్రలు మొత్తం అదిరిపోయి గదిరిపోయిన కథ అవుతుంది చూడు అన్న పాదయాత్ర చూసినాక అని అంటున్నారు మరి పబ్లిక్ ముందుగాల ముచ్చాడు తెలిసిన వాళ్ళు ఏంటిదంట్రా ఓ పారి చూపిస్తా మరి చూడు పొద్దున్నే మూల పెడతారు బ్లాక్ మెయిలింగ్ నువ్వు లంచ్ ఇస్తావా లేకపోతే నేను సంతకం పెడతాను నీ జీవితాన్ని నేను సర్వనాశనం చేస్తాను నీ కుటుంబాన్ని నేను నోటి పడేస్తాను నువ్వు నాకు లంచ్ ఇవ్వకపోతే నేను ఏదైనా చేస్తాను ఆ రా అగ్గా చూడండి నేను చెప్పలేనా మీరు అందరు కూడా అనుకుంటారని అట్లనే ఉన్నది లే ఇప్పుడు ముచ్చట చూడు ఎట్లున్నదో అన్న మొత్తం అవినీతి మీద పోరాడుతున్నారు ఎన్ని రోజులు ఇంకా ఇట్లా మీరు లంచగొండి తన్నాలు చేసుకుంటుంటారు మంచిగా గారా వరకే నేను చూపిస్తే కదా మీకు అప్పట్లో చెక్కలు కొట్టినా మళ్ళీ ఇప్పుడు కూడా కొడతా ఏమనుకుంటున్నారో కానీ అని చెప్పి మొత్తం ఇక లంచాలు నేను ఇయ మీరు కూడా ఇయ్యకుండా అనుకుంటా పట్నంకే అలా ఊరు దాకా మొత్తం ఇట్లనే చేసుకుంటా పోతున్నాడు అనుకో రాజుని నడుచుకుంటు ఇక ఇక ఖమ్మం మధ్య దాకా ఇట్లనే పోతాడు అట లేకుంటా మొత్తం మీది ఇక ఈ అన్న పేరు మధ్యనే అనిల్ కుమార్ అన్న ఖమ్మం జిల్లా ఎర్రపాలెం మండలం కేంద్రానికి చెందిన ఆయనే ఇక ఇదివరకే రెండు వేల పదహారులో పారి ఆదాయ ధృవీకరణ పత్రం సార్లు అని అంటే ముప్పై వేల రూపాయలు అడిగినందుకు పైకము ఇక అన్న చెప్పుతో కొట్టి మొత్తం ఇక చెరువు చూపించిండు అనుకో రాధురి అధికారులకు ఇక మళ్ళా కూడా ఇట్లనే చేస్తున్నారు ఇంకా మారతలేదు అని చెప్పి తెలిసి ఇక అన్న మొత్తానికి ఇట్లా మోపు చేసుకున్నాడు అనుకో రాధుర్జీ ఈ కాలంలో కూడా ఆగింఠ ఒకటి మీద పాదయాత్రలు చేస్తున్నారంటే నువ్వు చాలా గ్రేట్ అన్న అని చెప్పి అంటున్నారు మరి ముచ్చట తెలిసినాక పబ్లిక్ అంతా కూడా వాజివే కదా